సో సురేందర్ మీరు చెప్పండి ఇక్కడ ప్రతి చోట కూడా మనం చూస్తే ముఖ్యంగా చూసుకునేది ఒకటే ఇక్కడ సోదాలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పోరాడిన వాళ్ళే అయితే ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులని అనగద్రొక్కాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సో దీని మనం ఎలా చూడొచ్చు మీరు ఉన్న చోట అప్డేట్ ఏంటి ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్ఐ సోదాల్లో భాగంగా ఈరోజు నెల్లూరులో ఏకస్వామున 5:30 నుంచి కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కు సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎల్లంకే వెంకటేశ్వర్లు, అదేవిధంగా కుల మహిళా చైతన్య మహిళా మేళ మహిళా చైతన్య మేళ మహిళా సంఘం అయినటువంటి అన్నపూర్ణ, అదేవిధంగా వాళ్ళ సిస్టర్ అనూష, అదేవిధంగా కావల బాలయ్య, వీరు ముగ్గురు ఇళ్లలో కూడా ఉదయం నుంచి 5:30 నుంచి సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఎన్ఐఏ వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఆంధ్ర ఒరిసా బార్డర్లో ఉన్నటువంటి తనిఖీల్లో భాగంగా జరిగినటువంటి వాటిల్లో ఈ ఎల్లంకే వెంకటేశ్వర్లు అక్కడ మావోయిస్టులకి సహాయం చేశారని, అదేవిధంగా వైద్యం అందించారని ఉద్దేశంతో వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క దాడులు కూడా 2 రోజుల పాటు మకాం వేసి ఈరోజు ఉదయం 5:30 నుంచి ఆ యొక్క వెంకటేశ్వర్ ఇంట్లో, అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ, అనూష వాళ్ళ బ్రదర్ కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నాయి. అయితే మనం ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ, అదేవిధంగా అనూష వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడైతే ఉదయం 5:30 నుంచి ఇక్కడికి వచ్చినటువంటి చెన్నై నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి వారి ఇళ్లలో పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు, దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాసంఘ నాయకులు, అదేవిధంగా న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క ఇళ్ల వద్ద ఈ యొక్క ప్రజా గొంతుకును కూడా నలిమేస్తున్నారని చెప్పి కూడా వారు ఆ యొక్క ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ కూడా కొంతమంది న్యాయవాదులు కూడా చేరుకొని ఉన్నారు. ఒకసారి న్యాయవాదులు కూడా, సార్ ఏంటి సార్ ఈ యొక్క దాడులు, ఎన్ఐఏ దాడి? ఈ ఎన్ఐఏ దాడులు అనేవి ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ భద్రతా సంస్థ ద్వారా ఒక ఛాలెంజ్ని విసురుతూ ఉంది భారత ప్రజానీకానికి. ఏంది ఆ ఛాలెంజ్ అని చెప్పంటే, మణిపూర్లో జరుగుతున్న దొరగాతలు అంటే మనకు తెలుసు, అట్లాగే మైనారిటీల మీద జరిగే దాళ్ళు, వాళ్ళ దేవాలయాలు కూలగొట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. వీటన్నిటి మీద కూడా ఇవాళ ఎన్ఐఏ ఏ సంఘాల నాయకుల మీద అయితే దాడులు చేస్తుందో వాళ్ళంతా కూడా ప్రశ్నించున్నారు, మీటింగ్స్ పెట్టున్నారు, ప్రచారం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళ గొంతును నొక్కేదానికి ఇవాళ ఎన్ఐఏ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక నగరాల్లో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం, చైతన్య మహిళా సమాఖ్య, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజాకళామండలి, చైతన్య మహిళా సమాఖ్య, ఈ సంఘాల నాయకులు కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేసి సోదాలు నిర్వహిస్తూ ఉంది, వీళ్ళని భయభ్రాంతులను చేస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ తుపాకులను చూసి, ఈ పోలీసులను చూసి భయానికి గురవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం అనుకుంటూ ఉంది. ప్రజల్ని భయపెట్టి, వాళ్ళ గొంతులు నొక్కేసి పరిపాలన చేయాలనుకుంటూ ఉంది ఇవాళ ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అందులో భాగంగానే ఇవాళ జరిగే ఎన్ఐఏ దాడులు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వద్దాం. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఈ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ ఇంట్లో బాడుకుంటున్నారు అనూష, అన్నపూర్ణ అనే ఒక ఇద్దరు సిస్టర్స్, పెళ్లి కాని పిల్లలు. వాళ్ళు గతంలో చైతన్య మహిళా సమాఖ్యలో కార్యకర్తలు, మహిళల హక్కుల కోసం పనిచేశారు. ఇవాళ బతుకు తెరువు కోసం ఆ మహిళా హక్కుల సంఘాల్లో కూడా లేరు. వాళ్ళు వచ్చి ఒక పాప ఏదో హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఉంది, మరో పాప ఇదే ఇంట్లో మిషన్ గుట్టుకుని జీవనం చేస్తూ ఉంది. వీళ్ల మీద ఎన్ఐఏ దాడి చేయడం అనేది ఇది 2వ సారి. ఇంతకుముందు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి సోదర్ నగర్లో ఒక ఇంట్లో బాడుకుండి ఇదే పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ మీద దాదాపు 50 మంది స్పెషల్ పోలీసు కానీ ఎన్ఐఏ కానీ వాళ్ళు వచ్చి దాడులు చేశారు. దాదాపు 7-8 గంటల పాటు ఇంట్లో సోదా చేశారు. ఆ చుట్టుపక్కల జనం అందరూ కూడా భయానికి గురైపోయినారు. అది ఆ రోజు కూడా మేమందరం కూడా పోయి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మరుక్షణం ఈ ఎన్ఐఏ దళాలు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఇంటి యజమాని వెంటనే వాళ్ళని ఖాళీ చేసిపోమని చెప్పి వాళ్ళు నానా ఇబ్బందులు పడి ఈ ఇంటిని ఎత్తుక్కొని ఈ ఇంట్లోకి రావడం జరిగింది. మేము ఇక్కడ పేరున్న న్యాయవాదులు, మా అక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి,
మేము పోయి వాళ్ళకి యజమాని చెప్పాం, ఏమయ్యా వాళ్ళు మిషన్ కొట్టుకుని బతికే అమ్మాయి, ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో పనిచేసుకునే వాళ్ళు బతుకులు ఈడుస్తున్నారు, వాళ్ళు ఎందుకయ్యా నువ్వు ఖాళీ చేస్తావంటే, సార్ సార్ మాకు వద్దు ఆ రిస్కు, మాకు ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఇల్లు బాడుకోవద్దని చెప్తున్నారు, కాబట్టి మేమేం చేయలేము సార్, వీఆర్ హెల్ప్లెస్, కాబట్టి వాళ్ళు ఖాళీ చేయాల్సిందే అన్న బతుకు జీవుడు అని చెప్పి ఈ ఇంట్లోకి వస్తే, ఈ ఇంట్లో కూడా మరి ఈరోజు ఏకోజాన్ నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంది రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, సొంత ఇల్లు లేని వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు, టైలరింగ్ చేసుకుని బతికేటటువంటి అన్నపూర్ణ, వాళ్ళు ఎలా బతకాల? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా భారత రాజ్యాంగం చెప్తుంది? ఇదేనా భారత రాజ్యాంగం మీద చట్టసభలో ప్రమాణాలు చేసి పరిపాలన మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పి చెబుతున్నటువంటి ప్రభుత్వాలు ఇదేనా ప్రజలకు చేసేది? వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టున్నారా? వాళ్ళు ఏదైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారా? సరే వీళ్ళ విషయం. ఇవాళ మరి విజయవాడలో ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు, ఆంజనేయులు అనే ఒక న్యాయవాది, ట్రయల్ కోర్టు న్యాయవాది, పిచ్చుకు శ్రీనివాస్ అని అమరావతి హైకోర్టు న్యాయవాది, వాళ్ళ ఇళ్లలో కూడా ఇవాళ సోదాలు జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ రాజారావు గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, పొన్నూరులో ఆయన ఆయనకు హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లో ఇవాళ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మనసంగి పుట్ట అనే పోలీస్ స్టేషన్లో, పాడేరు దగ్గర ఉన్నటువంటి మనసంగి పుట్ట అనే పోలీస్ స్టేషన్లో 200 మంది వ్యక్తుల మీద ఈఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టారు. ఆ 200 మందిలో మరి నేను చెప్పినటువంటి సంఘాలు వాళ్ళందరూ ఉన్నారు, పౌర హక్కుల సంఘం ఉంది, చైతన్య మహిళా సమాఖ్య ఉంది, ప్రజాకళామండలి వాళ్ళు ఉన్నారు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద దాదాపు వీళ్ళ కార్యకర్తలందరి మీద 200 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళలో ఆదివాసీలు కూడా ఉన్నారు. అట్లాగే మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అది ఏ ఊరు అది పొన్ను పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా